తెలుగు హీరోలకు తెరపై హీరోయిజమే తప్ప సామాజిక అంశాల్లో హీరోయిజం సున్నా అనే విమర్శ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నదే. వాళ్ళు తెరపై చెప్పేవి శ్రీరంగ నీతులే తప్ప ఒక్కరికి నీతిమంతమైన ఆదర్శ సామాజిక జీవనం లేదు అనేది ఆ విమర్శల సారాంశం. కానీ అప్పుడప్పుడు దీనికి మినహాయింపులు ఉంటాయి. మన దక్షిణాదిలో తమిళం మలయాళం హీరోల వ్యక్తిగత జీవితాలు, సామాజిక విషయాల్లో వాళ్ళ చురుకుదనం వేరు. రియల్ హీరోలే కాదు, రియల్ హీరోలు అనిపించుకునే చాలా పనులు చేస్తుంటారు. రైతుల స్థితిగతులపైన గానీ, వరదలు వంటి విపత్తుల సమయాల్లో గానీ ఆ హీరోలు ఫీల్డ్ లోకి దిగిపోతారు. తమ సంపాదన, తమ కీర్తి, తమ పొజిషన్ అంతా ప్రజలిచ్చిందే కదా, తిరిగి సమాజానికి ఏమిద్దామనే వాళ్ళ ఆలోచనలో కనిపిస్తూ ఉంటుంది. కానీ తెలుగులో దీనికి వ్యతిరేకం. హీరోలందరూ డమ్మీ హీరోలుగానే ఉంటారా, మారతారా అనే ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు మన తెలుగు హీరోలు కూడా మారుతున్నారు. టాలీవుడ్లో కూడా యూత్లో మార్పు వస్తోంది. వర్ధమాన హీరో విజయ్ దేవరకొండ ఈ మధ్య ఇలాంటి విషయాల్లో తరచు వార్తల్లో ఉంటున్నాడు. కేరళ వరదల గురించి తెలియగానే అందరికన్నా ముందే 5 లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు. అది ఎంత మొత్తం అన్నది ముఖ్యం కాదు, స్పందన ఏమిటనేదే ప్రధానం. అంతకు ముందే ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చింది తన గొప్పతనం చాటుకున్నాడు. తర్వాత అల్లు అర్జున్ స్పందించాడు, 25 లక్షల రూపాయలు కేరళ వరద బాధితుల కోసం ప్రకటించాడు. నిజానికి మలయాళంలో అర్జున్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అక్కడ ప్రజల ఆదరణను సొమ్ము చేసుకోవడమే ధ్యేయంగా కాకుండా ఇలాంటి సందర్భాల్లో నా వంతు సాయం చేస్తానని ముందుకు రావడం రియల్లీ గ్రేట్ అంటున్నారు అతని ఫ్యాన్స్. అఫ్ కోర్స్ కేరళ ప్రేక్షకుల్లో పాజిటివ్ ఇమేజ్ కోసం ఈ ప్రయత్నం అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని చోడ్దేవ్. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే, గీతా గోవిందం హీరో తనే మరో ప్రకటన చేశాడు. గీతా గోవిందం సినిమాకు కేరళలో వసూలయ్యే షేర్ మొత్తం వరద బాధితులకు ఇవ్వనున్నట్టు ప్రకటించాడు అర్జున్. ఇది ప్రకటించడానికి అర్జున్ ఎవరు? లింక్ ఏంటంటే, ఇది గీతా ఆర్ట్స్ సినిమా, అంటే వాళ్ళ సొంత సినిమాయే. ఆ సినిమా సంస్థ తరపునే ప్రకటన చేశాడు. గుడ్. నిజానికి గీతా గోవిందం దుమ్ము రేపుతున్నది. మొదటి రోజే 10 కోట్ల కలెక్షన్ సాధించి హల్చల్ క్రియేట్ చేస్తుంది. కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశలో ఉన్నది. ఫుల్ రన్లో కేరళ నుంచి ఎంత మేరకు వసూళ్లు వస్తాయన్నది పక్కన పెడితే, ఆ మొత్తాన్ని వరద బాధితులకు ఇచ్చేస్తామనే ప్రకటన అర్జున్ ఔదార్యానికి సాక్షాత్కారం. ఈ ఔదార్యం మిగతా హీరోల నుంచి ఎందుకు కనిపించదని ఒక అమాయక ప్రశ్న అందరిలోనూ ఉదయించవచ్చు. బట్ రానివ్వకండి. తెలుగు కష్టాలకే స్పందించని కథానాయకులు ఇక మలయాళీ కష్టాలకు ఎందుకు స్పందిస్తారు? నో ఛాన్స్. కాస్త ఎక్కడో కనుక గుండె లోతుల్లో తడి ఉంటే కదా స్పందించేది. అల్లు అర్జున్ కోణం కూడా ఉందా అని కూడా విమర్శకులు అంటున్నారు. గ్రేట్ అల్లు ఫ్యామిలీ.